Welcome to End Business Highlights. 5G spectrum velam ivala rendu roju konasaganundi. Nina toli roju auction lo 1.45 lakhala kotla rupayala viluvaina bidlu dakalinatlu Kendra Mantri Ashwini Vaishnav telipaaru. 80,000 kotla rupayala viluvaina bidlu vastayani telecom shaka anchana vega antakanna 80% ekkuva spandana raavatam visheshamani chepparu. Vijetalaku August 15 natiki spectrum ketaimpulu chestamani perkonnaru. HDFC Bank ఇవాళ రేపు రెండు రోజుల పాటు NRE డిపాజిట్ డ్రైవ్ నిర్వహించనుంది. విదేశాల్లోని భారతీయుల నుంచి ఇండియాలోకి డాలర్ల ప్రవాహాన్ని పెంచేందుకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడిస్తున్న వడ్డీ కన్నా 50 బేసిస్ పాయింట్ల వరకు ఎక్కువ వడ్డీ చెల్లించనుంది. మినిమం 2 కోట్ల రూపాయల డిపాజిట్ చేయాలి. 12 నుంచి 15 నెలల కాలానికి డిపాజిట్ చేస్తే 6.8% వడ్డీ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. Facebook, Twitter, Google, తదితర గ్లోబల్ ఇంటర్నెట్ కార్పొరేషన్లు స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. మన దేశంలో ఎదురవుతున్న కంటెంట్ సమస్యల పరిష్కారం కోసం ఈ సంస్థను తెరమీదకు తెచ్చాయి. వివిధ సామాజిక మాధ్యమాలకు సంబంధించి యూజర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ అప్డేట్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇండియా స్థూల దేశీయ ఉత్పత్తి అంచనానికి 8.2% నుంచి 7.4% తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిత్యావసరాల ధరలను అదుపు చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, కరోనా సంక్షోభం ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలను కారణాలుగా పేర్కొంటాయి. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న సోషల్ కామర్స్ టెక్నాలజీ స్టార్టప్ అయిన విండో 15 లక్షల డాలర్లను సమీకరించింది. యూనికార్న్ ఇండియా వెంచర్స్ ఆధ్వర్యంలో ఈ ఫండ్ రైజింగ్ జరిగినట్లు తెలిపింది. ర్యాపిడో ఇండియా, పోర్టీ, క్యాప్రీ, గ్లోబల్తో పాటు మరికొంతమంది పెట్టుబడిదారులు ఇందులో పాల్గొన్నారని పేర్కొంది. దేశంలోని వివిధ బ్యాంకుల్లో 48,262 కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. ఆ డబ్బులు మావేనంటూ ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదని ఆర్బీఐ తెలిపింది. 10 ఏళ్లకు పైగా పట్టించుకోకుండా ఉన్న సేవింగ్స్, కరెంట్ అకౌంట్లలోని అమౌంట్లతో పాటు టర్మ్ డిపాజిట్లోని డబ్బులను అన్క్లెయిమ్లిస్ట్గా పేర్కొంటారు. ఇలాంటి ఖాతాలు ఏపీ, తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.